हलो अंडी नेनु मी सुनीता वेलकम बैक टू गरीब फुड ईरोज गरीब फुड लो नेनु इंस्टेंट गुलाब जामुन मिक्स तो गुलाब जामुन एला चेयालो चेसी चूपिस्तानु इवी सॉफ्ट गा एला रावालो उंडल लेकुंडा दानिकी मंची मंची टिप्स कूडा चेप्तानंडी ई गुलाब जामुन नी चूसे मुंदु मीरु मा चानल नी फस्ट टाइम गनुक चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोनी पक्कने उन्न बेल ऐकान नी एक्टिवेट चेसुकोंडी इंस्टेंट गुलाब जामुन कोसम नेनु रेडी मिक्स पैकेट आ पौडर नी बौल लो वेसेसुकुंटुन्नानु इप्पुडु पिटिनी कोंचेम वाटर वेसी कलुपुकुंटुन्नानंडी अलागे कोंचेम काची चल्लार्चुकुन्न पालु कूडा वेसुकुंटुन्नानु टेस्ट बागुंटुंदंडी पालु वेसी कलपडं वल्ल कन्सिस्टेंसी चूसुकोनी कलुपुकोवाली मरी गट्टिगा मैश चेस्तू कलपन अवसरं लेदंडी स्मूत् गा पैपैन इला कलुपुकुंटे सरिपोतुंदी గట్టిగా కలపడం వల్ల ఉండలు ఫామ్ అవుతాయండి లోపల మనం వేపుకున్నప్పుడు అలా రాకుండా ఉండడానికి ఇలాగే స్మూత్ గా పైపైనే కలుపుకోవాలి కొంచెం పాలు పడతాయి చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇది సాఫ్ట్ డో లాగా కలుపుకోవాలండి స్మూత్ గా కలుపుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి ఒక తడి క్లాత్ వేసుకొని ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇస్తానండి దీనికి ఇలోప మనము షుగర్ పాకం తయారు చేసుకుందాము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకున్నానండి ఇప్పుడు షుగర్ పాకం పెట్టుకుంటున్నాను నేను ఒక 800 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను అది ఇందులో వేసేసుకుంటున్నాను మీరు ఏదైతే ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకుంటారా ప్యాకెట్ వెనకే రాసి ఉంటుందండి ఎంత మెజర్మెంట్స్ వాడాలి అనేది దాని బట్టి మీరు చేసుకోవచ్చు మనం షుగర్ ఎంతైతే వేసామో అంతే వాటర్ కూడా వేద్దాము 800 గ్రామ్స్ షుగర్ కి 800 ml వాటర్ వేసుకుంటున్నానండి ఈక్వల్ క్వాంటిటీలో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని షుగర్ బాగా కరిగే వరకు కలుపుకుందాము ఒక 10 నిమిషాలన్న పడుతుందండి ఈ షుగర్ పాకం రావడానికి ఈ షుగర్ పాకం వచ్చే లోపు మనము ఉండలు చేసుకుందాము ఉండలు చేసే ముందు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చేయాలి అంటుకోకుండా ఉంటుంది చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి మనకు కావాల్సిన సైజ్ లో చిన్న సైజ్ బాల్స్ అయితేనే బాగుంటాయండి తర్వాత పాకం లేసినప్పుడు ఉబ్బుతాయి కదా ఉండలు చేసేటప్పుడు ఎలాంటి క్రాక్స్ రాకుండా చేసుకోవాలి స్మూత్ గా క్రాక్స్ వస్తే మళ్ళీ మనం పాకంలో వేసినప్పుడు పగిలిపోతాయండి అందుకని ఒత్తుతూ చేయాలి బాగా ఈ విధంగా చేసుకోవాలి అన్ని అలాగే చేసుకుంటాను ఇప్పుడు షుగర్ పాకం మరుగుతుంది కదండి ఇప్పుడు ఇందులో ఒక చిన్నది దాల్చిన చెక్క వేసుకుంటున్నాను వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి చాలా ఇది ఏమి తీగ పాకం అలా రాన అవసరం లేదు మనం చేయబెట్టి చూస్తే కొంచెం స్టికీగా వచ్చేటట్లుగా ఉంటే సరిపోతుంది షుగర్ పాకం రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో యాలకులు కూడా వేసేసుకుంటున్నాను యాలకుల పొడి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దాని ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు ఈ గులాబ్ జామున్ ఉండల్ని ఫ్రై చేసుకుంటాను ఆయిల్ బాగా హీట్ అవనిచ్చి మీడియం ఫ్లేమ్ లోకి తగ్గించుకోవాలి ఇప్పుడు ఒకటొకటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి అన్ని ఒకసారి వేసేసుకుంటున్నానండి నాకు అన్ని ఒకసారి పడతాయి అన్నిటిని ఇట్లా గరిట పెట్టి కలుపుతూ టర్న్ చేసుకోవాలండి కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్ గా ఇది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చేసినాయి ఇప్పుడు వీటిని తీసేసుకుంటున్నాను ఈ తీసుకున్న గులాబ్ జామున్ని ఇందాక మనం రెడీ చేసుకున్న పాకంలో వేసేసుకుంటున్నాను చూడండి మంచి కలర్ వచ్చేనాయి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లేకపోతే పాకంలో వేసినప్పుడు కలిసిపోతాయి ఎక్కువ ఏపకపోతే వీటిని ఒక అరగంట నుంచి గంట వరకు ఈ పాకంలో నాననివ్వాలి రెడీ అయిపోయిందండి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ చాలా సాఫ్ట్ గా కూడా వచ్చేనాయి చూడండి సాఫ్ట్ గా వచ్చింది లోపల ఉండలు కూడా రాకుండా చాలా బాగా వచ్చింది ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి మా ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే पक्कने उन्ना बेल आइकन एक्टिवेट चेसुकोंडी मंची रेसिपी तो मल्ली मीट अवुतानु थैंक्स फर् वाचिंग दिस वीडियो बाय।